Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP నేతలకు చెమటలు పట్టిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చకూడదు అని పవన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక పొత్తులపై ఇంతకంటే క్లారిటీ అవసరం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన ఖచ్చితంగా కలుస్తాయి. ఆ పైన ఎవరైనా వస్తే అదినం. దీంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. మొన్ననే అచ్చెన్నాయుడు టీడీపీకి సోలోగా 120 సీట్లు వస్తాయన్నారు. ఇప్పుడు కనీసం అందరూ పంచుకుంటే టీడీపీకి 100 సీట్లలో పోటీ చేసే అవకాశమైనా వస్తుందా అనేది డౌట్. బీజేపీ, జనసేన, టీడీపీ 2024 ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే 2014లో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన టైంకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ పోటీలో లేకుండా తప్పుకున్నారు. అయితే విజయవాడ ఎంపీ సీటుపై మాత్రం ఆయన సిఫార్సు చేశారు. దాన్ని కూడా చంద్రబాబు తెలివిగా తప్పించేశారు. దీంతో అసలు పవన్ తరఫున ఎవరూ నిలబడలేకపోయారు, గెలవలేకపోయారు. అంతా చంద్రబాబు చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు పరిస్థితి మారింది. 2019లో జనసేన సొంతంగా పోటీ చేయడంతో అందరూ నష్టపోయారనే భావన ఉంది. ఇప్పుడు 2024లో టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలనుకుంటోంది. దాదాపు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే సీట్ల లెక్కలు ఎలా ఉంటాయనేదే అనుమానం. ప్రస్తుతం జనసేన తన బలం పెరిగిందని అంటోంది. 2019 ఎన్నికల నాటికి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల నాటికి తమ ఓటు పర్సంటేజ్ రెట్టింపు అయిందని అంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఖచ్చితంగా ఆ మేరకు సీట్లు అడిగి తీసుకుంటారు. బీజేపీ కూడా డిమాండ్ చేసి మరీ సీట్లు అడిగే అవకాశం ఉంది. చంద్రబాబుది అవసరం కాబట్టి ఈ రెండు పార్టీల డిమాండ్లు ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని తట్టుకోవాలంటే టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిందే. అంటే ఇప్పటికే పోటీపై నమ్మకం పెట్టుకుని నియోజకవర్గాలలో కలియదిరుగుతున్న నేతలంతా మరోసారి డైలమాలో పడ్డారన్నమాటే. పొత్తుల్లో ఏ సీటు ఎవరికి వెళుతుంది, ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందనేది ఇప్పుడే క్లారిటీ రాదు. సో ముందుగా ఎవరూ జనాల్లోకి వెళ్లాలనుకోరు, డబ్బు ఖర్చు పెట్టాలనుకోరు. ఈ సందిగ్ధంలో వైసీపీ దూసుకెళ్తే మూడు పార్టీలకు తీవ్ర నష్టం. అయితే ముందుగా టికెట్లు, పొత్తులు ఖరారు చేసుకుంటే అసంతృప్తులంతా వైసీపీ వైపు మళ్లే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీ నేతలు మాత్రం ఈ పొత్తులు తమకి తెప్పలు తెచ్చిపెట్టాయని అనుకుంటున్నారు.